మనుషులకు దయ పట్టదో. ఇంకా చెప్పాలంటే బాగున్నోడికి సపోర్ట్ చేస్తుంటారు అందరూ, విచిత్ర జీవులు. బాగున్నోడికి పైసలు తీసుకెళ్ళి ఎత్తుంటారు, బాగున్నోడికి సపోర్ట్ చేస్తుంటారు. బాధల్లో ఉన్నోడిని పట్టించుకోరు. ఆ సహాయం ఏదో బాధల్లో ఉన్నోడిని చూస్తే వాడికి పట్టించుకుంటాడు, బయటపడతాడు కదా. ఆడి ముఖం చూస్తే అసహ్యం వీళ్ళకి. ఏంట్రాడికి చేసేది దరిద్రుడు, ఈడేదో తెగ చేసి వాడిని ఉద్ధరించినట్టు. వీడికి ఇస్తే నయం, వీడు తెలివిగలడు. చూడు ఎట్ట తీపుతున్నాడు ఆ చక్రం. ఈ అమ్మాయి చూడు ఎంత తెలివిగలదో. ఇలాంటి దానికి మనం సపోర్ట్ చేస్తే చక్రం బాగా తిప్పిద్ది. ఆడు దరిద్రుడు, ఆడు తెలివి తక్కువ, దద్దమ్మ వాడికి ఇచ్చి వేస్టే అని. బాగున్నోడే బాగు చేస్తుంటారు, బాగలేనోడిని ఇంకా కుంగ కొడుతుంటారు. జరగలా ఇది? ఎంతమంది అనిపించుంటారు ఇది? అనిపిస్తే చెయ్యొద్దు. నేను ఫేస్ చేశానన్నా ఇదని. ఓ మస్తు మంది ఏడుచుకోవాలను. బాధల్లో ఉన్న నామకం చూస్తే వాళ్ళకి చీదర పుడుతుంది, అసహ్యం పుడుతుంది, తిట్టి పోసుకుంటున్నారు. నా కర్మ అంటున్నారు, నా దరిద్రం అంటున్నారు, నేను దరిద్రపుదాన్ని అంటున్నారు, దరిద్రపోండి అంటున్నారు. బాగున్నోడిని అదృష్టవంతుడు అంటున్నారు. ఎవడెవడు తీసుకొచ్చి కూడా వాడికే ఇస్తున్నారు అని ఏడ్చుకోలేను. మరి ఎక్కడ మనుషులకు దయ పుట్టేది? ఎక్కడ నీ మీద ఎక్కడ జాలి, ఎక్కడ కనికరం మనిషికి పుట్టిద్దా నీ మీద? ఒకవేళ ఎవడికైనా నీ మీద పుట్టింది అంటే అడిగే అడిగి పుట్ల ఆయన మరుగున ఉండి వీడికి దయ పుట్టించాడు. ఏ నరునికైనా, ఏ మనుషునికైనా నీ పట్ల కనికరం కలిగింది అంటే అది వాళ్ళకే వాళ్ళకి కలిగింది కాదు, నీ దేవుడు వారితో మాట్లాడి వారు నిన్ను కనికరించేటట్టు ఆయన చేశాడు, ఆయన చేశాడు. లేకపోతే ఎవరు నీ ముఖం చూస్తే ఎవడికి పుట్టింది, ఎందుకు పుట్టాలి? అంతే. పాపం దీనంగా చేతులు జాబి అడిగాడు. నువ్వు బయటికి వెళ్ళగానే నా గురించి ఫరోతో మాట్లాడంటే ఫరో లేదు, గిరో లేదు. రెండేళ్ళు గడిచింది. ఛీ, ఎవడిని నమ్మకూడదు, ఎవడి మీద ఆధారపడకూడదు, అనవసరం. ఎదలోన గాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. ఎదలోన గాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. ఎవరి ప్రేమ చూచినా కలుషితమేరా, ఎవరి ప్రేమ చూచినా కలుషితమేరా. ఎవరిని గురిగా నీ పెంచుకోకురా, మనసు పెంచుకోకురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ముండ పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే పొరుగువాది క్షేమాన్ని ఓర్వలేరురా, పొడిచి పొడిచి మనసు విరిచి చంపుతారురా. పొరుగువాది క్షేమాన్ని ఓర్వలేరురా, పొడిచి పొడిచి మనసు విరిచి చంపుతారురా. పోయాక సానుభూతి తారురా, పోయాక సానుభూతి తెలుపుతారురా. దుర్మార్గాలు దెబ్బకి, వంచన దెబ్బకి దిగులు పడి కృంగి కృషించి ఆ మనిషి చస్తే అప్పుడు వచ్చి ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తారు. ఎన్ని బాధలు పడిందో, అసలు ఎన్ని కష్టాలు పడిందో, అసలు ఎంత అల్లాడిపోయాడో, అసలు ఎంత బాధపడ్డాడో. వరే దౌర్భాగ్యుడు, ఆడు బాగున్నప్పుడు ఈ పని చేస్తే. పాస్ గారు ఒక ఆయన భార్య పాపం చనిపోయింది, బలహీనపడి చనిపోయింది. చనిపోతే ఆమె సమాధి కార్యక్రమానికి సిద్ధం చేశారు. సిద్ధం చేస్తే అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. మరి అమ్మగారి గురించి విశ్వాసుల అనుభవాలు చెప్పాలి కదా, వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. నిజంగా అమ్మగారు అంత గొప్పది, ఎంత గొప్పది, అంత త్యాగశీలి, ఎంత త్యాగశీలి అని ఏదో అమ్మగారి గురించి అన్నీ చెబుతాను.
వాళ్ళ సమయం అంతా తీసుకొని అమ్మగారిని ఆకాశానికి ఎత్తి మాట్లాడారు. అంతా అయిపోయిన తర్వాత ఇక అమ్మగారి పెట్టి తీసుకెళ్ళి పోయేటప్పుడు పాస్టర్ గారు మైక్ తీసుకొని, ప్రిదారా ఈ సందర్భంగా మీకు అందరికీ ఓ మొక్క చెప్పాలి. చివరిగా మా విశ్వాసులు ఇంతసేపు నా భార్య గురించి ప్రేమగా మాట్లాడారు, ఈ మాటల్లో వాళ్ళు చూపించిన ప్రేమ చేతల్లో ఇందులో ఒక పాతిక భాగం చూపించుంటే అసలు నా భార్య చచ్చిపోయేదే కాదన్నాడు. ఏమన్నాడు? నా భార్య అసలు చచ్చిపోయేదే కాదన్నాడు. బతికున్నప్పుడేమో మాటలతో కుళ్ళబొడిచి కుళ్ళబొడిచి విమర్శించి నిందించి గాయపరిచి సచ్చేటట్టు చేస్తారు వీళ్ళే. సచ్చాక ఎక్కడ లేని పొగడ్తలు. ఒకసారి బాగా తాగుబోతాడు ఒకటి తెచ్చాడంట. తాగి 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 మహాదుర్మార్గుడు తాగి చచ్చిపోతే కూటం పెట్టారు సమాధి కార్యక్రమానికి. తాగుబోతుడే కానీ మా క్రైస్తవ ఫ్యామిలీ మరికి పాడి ఘట్టంగా పెట్టాగా. తాగుబోతుడికైనా వ్యభిచారపొడికైనా గాలుడికైనా దూలుడికైనా పెట్టాగా. ఫ్లెక్సులనేమో ఈడు చెండాలపొడి చెడిపోయినాడైనా సరే మంచి పోరాటం పోరాడని వేస్తారుగా. ఈడికి కూడా ఫోటో వేసారు మంచి పోరాటం. ఏం దేంతో పోరాడాడు? సారాయితో పోరాడాడు. ఈడు ఇటు పోరాడి 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 పోయాడు. పోయినోడాడు బాబుంటే భార్య పక్కన కూర్చుంది, పిల్లలే వాళ్ళంత దూరంలో కూర్చున్నారు. ఈ పాస్టర్ గారు మైకి తీసుకొని యా చచ్చిపోయినోడు గురించి మాట్లాడుతున్నాడు. మన సీమోన్ గారు మరి మామూలు విషయం కాదు. మన సీమోన్ గారు ఇంత గొప్పోడు అంత గొప్పోడు, మరి ఇంత చేశాడు అట్ట చేశాడు అట్ట చేశాడు ఇట్ట చేశాడు అని పొగిడి 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 పాస్టర్ గారు మాట్లాడుతూ ఉంటే కాసేపటికి ఆ చచ్చిపోయినోడు భార్య వాళ్ళ అబ్బాయిని పిలుతుంది. పెద్దోడా, మరి పెద్దోడు తొందర రాయా ఇటు రా అందంట. ఏందమ్మా అంటే చచ్చిపోయినాడు మీ నాన్నో కదో చూడరా అందంట. చచ్చిపోయినాడు మీ నాన్నో కదో చూడరా, నాకు డౌట్ ఉంది. ఏం చెప్పిన మాటలకి ఆడి జీవితానికి అసలు సంబంధం లేదు. మనల్ని ఏదిచ్చి 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 ఆడు చచ్చాడు మనం బతుకున్నాం అంతేరా తేడా. ఆడు చచ్చాడు మనం బతుకున్నాం అంతే తేడా. జీవచ్చే వాళ్ళం మనం కాదు. ఆడు చచ్చి పొగడతలు పొందుతున్నాడు, మనం ఏమో బతికొండి బాధపడుతుంది అంతేరా. ఎంతసేపు పొగుడుతుంటే ఎప్పుడు నా జీవితం ఆడు చేసుకున్న కాడి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఎరగను. ఇవన్నీ ఆయనకేం తెలుసు? కొంప తీసి ఇంకోటి గురించి ఏమని చదువుతున్నాడా? మీ నాన్న గురించి చదువుతు చూడరా అన్నట్టు. సంబంధమే లేని పొగడతలన్నీ పొగిడేస్తూ ఉంటారు, ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. బతికున్నప్పుడు మంచి వాళ్ళని పట్టించుకోరు. పొగడతలు బాగా అనుభవం ఇరిమి అన్నకి అన్నీ చూసి చూసి ఆఖరికి ఇరిమి అన్న చనిపోయి ఇరిమి అన్న సమాధి కార్యక్రమంలో కూడా ఇదే జరిగింది. ఇరిమి అన్న మీద ఒక నిందల ప్రచారం జరిగినాయి అక్కడ. పాపం ఆయన చనిపోయి ఆయన డెడ్ బాడీ దగ్గర కూడా ఒక ఆయన మైక్ తీసుకొని అన్నను గురించి డైరెక్ట్గా అనకుండా వేరే రూట్లో పెట్టి కామెంట్ చేస్తున్నాడు. చచ్చిపోయినా వదిలిపెట్ల. నా కడుపులో మండిపోయింది. లక్ ఏందంటే నన్ను కూడా మాట్లాడమని మైక్ ఇచ్చారు. నేను వదులుతానా? ఏసు రక్తమే జయం. నే మరి లేకపోతే నా కడుపులో మండిపోయింది. అరే చచ్చిపోయినా వదిలిపెట్టరా నిందించటం. మైక్ తీసుకొని ఇరిమి అన్న పాట తప్పు రాశాడు. ఇరిమి అన్న పాట తప్పు రాశాడు. బహుశా ఇరిమి అన్న అనుభవం అదేమో. ఇరిమి అన్న ఈ సమాధి కార్యక్రమంలో నేను ఇంకొక అనుభవాన్ని కూడా చూస్తున్నాను అన్నాను. కొంతమంది పోయాక సానుభూతి చూపుతారు అని రాశాడు. కానీ ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాను పోయినా వదిలిపెట్టకుండా కాటేసేవాళ్ళని చూస్తున్నాను. అన్న ఉన్నట్టయితే అన్న నువ్వు మార్చి రాయన్నా అని చెప్పేవాడిని. ఏమండి మనుషులు మనుషుల మనస్తత్వాలు, ఎవరికి కరుణ, ఎవరికి జాలి, ఎవరికి దయ, ఎవరు మంచోడు, ఎవరు మంచిది? దేవుడు ఒక్కడే. ఆయన ఇరిమి అన్న
ఆయనే కలలెరుగని తెల్ల పౌరుమా. మంచి మంచి పాటలు నిద్రలోన రంగుల లోకం చూశావా, మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా. నిద్రలోన రంగుల లోకం చూచావా, నిద్రలోన రంగుల లోకం చూశావా, మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా. మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా. కళ్ళు తెరచి చూచినప్పుడే కలయేనని తెలిసెనా, కాటేసెని లోకం కఠినమైనది, కన్నీరు చూసైనా కరిగిపోనిది. కాటేసెని లోకం కఠినమైనది, కన్నీరు చూసైనా కరిగిపోనిది. నిదురలోన ఆడు నిదురలోన. సమాధి కార్యక్రమం కూడా వదిలిపెట్టలా, పగదీర్చుకుంటానే ఉన్నారు. పోయాక సానుభూతి తెలుపుతారురా, పొదివి పొదివి ఏడ్చి మరి పొగడుతారురా. లోకమే అరణ్య భూమిరా, మనసులేని మనుషులే ఉండ్ల పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే చివరి చరణం సూపర్. మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి. ఇప్పుడు మనిషి మనిషి అయ్యాడున్నాళ్ళే, మనీ అండ్ షీ. మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి. మరణమనే కడలి సుడులు దాటలేవురా, మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి. మరణమనే కడలి సుడులు దాటలేవురా, మంచివాడనో నేనని మోసపోకురా. మనసులోని ద్వేషాన్ని పారద్రోలరా, మనసు నిలిపి యేసు ప్రేమ తెలుసుకొనుమురా. మనసు నిలిపి యేసు ప్రేమ తెలుసుకొనుమురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ఉండ్ల పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే మంచివాడున నేనని నువ్వు మోసపోవద్దు. నువ్వు కూడా చేసేవుంటావు ఎవరికో వాళ్ళకి, నేను కూడా చేసేవుంటాను ఎవరినో కనికరించకుండా. ఇందులో ఎవరు తేడా లేదు, అందరూ ఫీల్ అవుతారు. నాకు లేదన్నయ్య, అసలు నాకు బోజాలి, అసలు నాకు బో కరుణ. నీ తలకాయ ఎవరు చెప్పారు? వచ్చిందమ్మా యేసు ప్రభు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు బోజాలి నీ. కొన్నిసార్లు జరిగి ఉంటుంది, నువ్వు కూడా యోగ్యులైన వారిని కఠినంగా దాటి వెళ్ళిన అనుభవం నీ జీవితంలో కూడా జరిగే ఉండొచ్చు. నేను చెప్తున్నా, నీ బుద్ధి నా బుద్ధి స్వతహాగా మంచిది కాదా? నీకు నాకు ఎవరి పట్ల నన్న కాస్త కనికరం కలిగి మంచి చేశావంటే అది యేసయ్య ఇచ్చిన బుద్ధి. ఆయన ఇచ్చిన కరుణ, ఆయన ఇచ్చిన జాలి, అంతే. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? ఒప్పుకో. చేయత్తవే మరి ఒప్పుకుంటే, అది మర్యాద ఒప్పుకో. దేవునికి మహిమ. వచ్చిందా మర్యాద? కనికరం వచ్చిందా? రెండేళ్ళైనా గుర్తులేదు పాపం, కడుపులో మండిపోయింది. యోసేపుకి దరిద్రుడు నమ్మకంగా పోయి, నీకెందుకు నేను నిజంగా నువ్వు చెప్పినట్టు జరిగితే నేను బయటికి తీసుకొస్తానని నమ్మబలికి అంతు లేకుండా పోయాడు అని నాకు తెలిసి ఈ పాటే పాడుకొని ఉంటాడు.
ఎవరి ప్రేమ చూచినా కలుషితమేరా, ఎవరి నీ గురి పనదాయ కులాధిపతి మనకు హ్యాండ్ ఇచ్చారా. దేవునికి స్తోత్రం. అప్పుడు తిరిగాడు దేవునికి వెళ్ళి, దేవా ఎవడికి వెళ్ళి కాదు ఇక నువ్వే చూడు నాకు వెళ్ళి, నీ చిత్తమై ఎక్కడ నేను అనుభవించాలంటే అనుభవిస్తా, లేకపోతే పర్లేదు కానీ ఉంటాను పర్లేదు, లేకపోతే బయటికి తీసుకెళ్ళి అని అప్పుడు తిరిగి ఉంటాడు ఆయనకి. కావాలనే దేవుడు అలాగా డిలే చేశాడు. తన దాసుడైన యోసేపుకు, తన ప్రియమైన బిడ్డైన యోసేపుకు బ్రతుకు పాఠం ఆ చిన్న ఘట్టంలో నేర్పించాడు. ఆ పాఠాన్ని నేర్పడానికి మరో 2 ఏళ్ళు యోసేపును నలపాల్సి వచ్చింది. చూసారా, ఇప్పటిదాకా నడిపించింది నేను, ఇప్పుడు నువ్వు మనుషులు దయ కోరుతావా, నీ పని చేస్తాను నాగా అన్నట్టు చేశాడు. బుద్ధి వచ్చి మళ్ళీ దేవుని వైపు మళ్ళినప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? డైరెక్ట్గా ఫరోతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? పానదాయకుల అధిపతి మాట్లాడాడా, యేసయ్య మాట్లాడాడా? అద్ది అద్ది పానదాయకుల అధిపతి కాదు. 1-2 సార్లు స్వప్న దర్శనమిచ్చి ప్రభు మాట్లాడుతున్నాడు. నిద్రపోతున్నాడు, గాఢ నిద్ర. ఫరో రాజు, ఫరో ఆ నిద్రలో కలొస్తుంది. పోయిన వారమే చెప్పినట్టున్నాను, ఈ మధ్యలో నేను ఎప్పుడో చెప్పాను, బుధవారం చెప్పాను. ఒక ఏరు కనపడుతుంది, ఏటిలో నుంచి 7 బలిసిన ఎడ్లు చూపునకు అందంగా ఉన్నాయి. ఆ ఆవులు, 7 ఆవులు ఏటి ఒడ్డునున్న జమ్ములో మేస్తున్నాయి. కల్లో చూపిస్తున్నాడు ఇక యోసేపును బయటికి తేవాలిగా. యోసేపు బయటికి రావాలంటే ఏం చేస్తే బయటకు వస్తాడో దేవునికి తెలుసు. ఇక యోసేపును చెరసాల్లోంచి డైరెక్ట్గా సింహాసనం మీదకే తీసుకెళ్ళాలా, ఇంకెక్కడ ఆపకూడదు, ఇక డైరెక్ట్గా సింహాసనమే. సింహాసనం మీదికి తీసుకెళ్ళాలనేది దేవుని సంకల్పం. అట్లా కాకుండా ఈ పానదాయకుల అధిపతికి మొరపెట్టుకున్నాడుగా, ఇదిగో నా గురించి చెప్పవా, నా గురించి రిక్వెస్ట్ చేయవా అంటే చేసేవాడే. ఈడెళ్ళి చెప్పాడు అనుకో పానదాయకుల అధిపతి ఫరోకి, ఏ ఆడెవడో 2 ఏళ్ళ నుంచి లేకపోతే ఈ మధ్యకాలంలో జైల్లో ఉన్నాడంటగా, అండ్ బయటిది అండ్ వదిలేసేయండి, ఈడు అడుగుతున్నాడు వదిలేసేయండి అండి అంటే, యోసేపు బయటికి వచ్చేవాడు, బయటకు వచ్చేవాడు, వచ్చి ఏదో చేసుకునేవాడు, ఏదో అయిపోయేవాడు, సింహాసనం ఎక్కేవాడు కాదు. యోసేపు విడుదల పొందితే చాలనుకున్నాడు, కానీ దేవుడేమో యోసేపును సింహాసనం ఎక్కిద్దాం అనుకున్నాడు. ఇది తేడా. ప్రైజ్ ది లార్డ్. విడుదల వస్తే చాలు అనుకున్నాడు యోసేపు. కాదు కాదు, నువ్వు సింహాసనం ఎక్కాలి. నువ్వు విడుదల పొందితే మీ అన్నోళ్ళు వచ్చి సాగిలు పడే ఘట్టం జరిగిద్దా? మరి నేను ఇచ్చిన కళ ఏం కావాలి, నేను ఇచ్చిన మాట ఏం కావాలి నాన్న? యోసేపు అది నెరవేర్చాలి నాన్న. నేను మీ బెదర్స్, నేను నమ్ముకున్నారు వాళ్ళు, వాళ్ళు వచ్చి నీ కాళ్ళు పట్టుకోవద్దు, వాళ్ళు వచ్చి సాష్టంగ పడద్దు, నేను ఇచ్చిన మాట నెరవేరాలిగా. నెరవేరాలంటే సొంత ఐడియా లేస్తావింది. వాళ్ళు రాలతాయి కళ్ళకుండు కూర్చొని 2 ఏళ్ళు కూర్చోబెట్టాడు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని గుర్తుపట్టిక దేవుని వైపు తిరిగి దేవా నీకే స్తోత్రం అన్నాడో అప్పుడు మాట్లాడుతున్నాడు రాజుతో. రాజు ఆ రాత్రి నిద్రపోతున్నాడు, ఆవులు కనపడుతున్నాయి, ఏట్లోంచి పైకి వస్తున్నాయి, జమ్ములో మేస్తున్నాయి. మనోడు చూస్తూ ఉన్నాడు, ఆవులు బాగున్నాయి, జమ్ము బాగుంది, ఏరు బాగుంది. తర్వాత బక్కచిక్కి ఎండిపోయి వికారంగా ఉన్న 7 ఆవులు మళ్ళా ఏట్లోంచి పైకి వస్తున్నాయి. పైకి వచ్చి ఏం చేస్తున్నాయి తెలుసా? బలిసి ఉండి అందంగా ఉన్న ఈ ఆవుల మీద పడి వాటిని తినేస్తున్నాయి. ఉలిక్కి పళ్ళేసాడు మనోడు. తుతు ఏంది అదురుపోయి లేచి, ఇది ఏంటి ఇది అని మళ్ళా పండుకున్నాడు. ఈసారి
గోధుమ వెన్నులు ఉంటాయి కదా కంకులు, ఏడు ఫుల్గా ఉన్న కంకులు కనపడుతున్నాయి. గోధుమ చెట్టు నుంచి కంకులు వస్తున్నాయి. ఏడు వెన్నులు పుష్కలంగా పుష్టిగా ఉన్న ఏడు వెన్నులు, అంటే ఏడు బలిష్టమైన కంకులు వస్తున్నాయి దాని నుంచి. చూస్తూ ఉంటే వాటి వెనక మరో ఏడు పీల వెన్నులు లేచి ఈ బలమైన వెన్నుల్ని మింగేస్తున్నాయి. ఊరి ఇదేంద్ర నాయన ఇవి కూడా మింగుతున్నాయి, ఏంటిది అని ఉలిక్కిపడి లేచి కూర్చొని ఆ రాజ్యంలో ఉంటారు కదా మాసచర్య చెప్పేవాళ్ళు, నక్షత్ర సూచకులు, మాంత్రికులు, ఆళ్ళీళ్ళు, ఈ జాతకాలోళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కదా. మొత్తాన్ని పిలిపించి ఇట్లొచ్చింది ఇట్లొచ్చింది అని చెప్తే ఎవడో సరిగ్గా ఆన్సర్ చేయట్లేదు దానికి. దిగులేసుకున్నాడు రాజు. ఆవులేందో ఒక ఏడొచ్చి ఇంకొక ఏడింటిది మింగేయటం ఏందో ఏందోరా, నాకు టెన్షన్గా ఉంది, దీనికి నాకు సమాధానం ఎవరు చెప్తారు? అప్పుడు అది విన్నాడు ఈ పానదాయకుల అధిపతి. విని దీని గురించి మీరు ఇంతసేపు వేదన పడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు, అయితే అతడు బయట లేడు, చెరసాల్లో ఉన్నాడు. రెండేళ్ల క్రితం నేను అపరాధిగా తీర్చబడి జైల్లో ఉన్నప్పుడు నాకు ఇలానే ఒక కళ వస్తే ఆ కళకి చక్కని భావం చెప్పి నన్ను ధైర్యపరిచాడు. చెప్పినట్టుగాని అక్షరాలు అలానే జరిగింది, ఆయన చెప్పిన అన్ని రోజుల్లోనే జరిగింది, చెప్పిన విధంగా జరిగింది. నాకు వచ్చిన స్వప్న దర్శనానికి అద్భుతంగా నిర్వచనం చెప్పిన వాడు మన దగ్గరే ఉన్నాడు, కాదు జైల్లో ఉన్నాడు. యోసేపుకు జుట్టు పెరిగింది, గడ్డం పెరిగింది, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు చెరసాల్లో. వెంటనే ఆజ్ఞ జారీ అయింది. ప్రియులారా, ఇక్కడ ఇంకొక ట్విస్ట్. ఈ రెండు సంవత్సరాలలో ఫరోకి ఇంకా ఏ కళలు రాలేదా? కళలు వచ్చిన ప్రతిసారి తన ఇతరులతో పంచుకునేటప్పుడు పానదాయకుడు పక్కనే ఉంటాడు కదా. హలో, ఒక్కసారన్నా మాట్లాడు ఉండడా? నాకు ఫలానా కళ వచ్చింది, నాకు ఇలాంటి కళ వచ్చింది అన్నప్పుడు ఆ కళకు అర్థం చెప్పే విషయంలో ఒక్కసారన్నా పానదాయకుల అధిపతికి యోసేపు గుర్తు రాలేదా? కళలు చెప్పుండొచ్చు ఫరో చాలా, కానీ యోసేపు జ్ఞాపకం వానికి లేకుండా దేవుడే వానికి మరపు కలిగించాడు. ఆ మాట ముందే ఉంది. అయితే పానదాయకుల అధిపతి విడుదల పొందినప్పుడు యోసేపును మరచిపోయెను. నువ్వు మనుషుల దయ కొరకు వెంపర్లాడేంతవరకు వాళ్ళు నిన్ను మరచిపోయేటట్టు దేవుడే అనుమతిస్తాడు. మనుషుల కనికరం, మనుషుల దయాదాక్షిణ్యం, మనుషుల జాలి కొరకు నువ్వు అడుక్కునేంతవరకు. అది దొరకదు నీకు. డబ్బైనా, మనుషుల దయ అయినా, జాబ్ అయినా, ఏదైనా దాన్ని సాధించడం కోసం నువ్వు దేహీ 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 అని మనుషుల్ని అడుక్కునేంతవరకు నీవు సరైన మెట్టుకు రావు. ఇసురు అవతల కొట్టి దేవుని వైపు చూడు, రోషము కలిగి దేవుని వైపు చూడు. ఇన్నాళ్ళు ఏ దేవుడు నిన్ను జయ జీవితంలో తీసుకుంటా వచ్చాడో, నడిపించుకుంటా వచ్చాడో ఆయన వైపే చూడు. మరొక్క మెట్టు ఆయనే నిన్ను ఎత్తిపడతాడు. కొడితే గట్టి కొట్టు, లేకపోతే మౌనంగా కూర్చో. వాళ్ళు దయ చూపలేదు, వీళ్ళు కనికరించలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టి తీ సవతలు కొట్టాయి. ఎవడికెళ్ళి చూడతో పొట్టదో, ఎవరికి పుట్టదు నీ మీద కనికరం, ఎవరికి కలగదు నీ మీద జాలి, ఎవరికి కలగదు నీ మీద కనికరం కరుణ. నువ్వు అడిగే కొద్దీ విసుగు పడుతుంటుంది, విరక్తి పడుతుంటుంది, చీదల పడుతుంటుంది, అసహించుకుంటుంటారు, లోపల ఇబ్బంది పడుతుంటారు. వదిలే, దేవుని ముందు మోకాళ్ళుని, ఏ మనుషునికి నా పట్ల దయ పుట్టదు ప్రభు, పుడితే నీకు పుట్టాలి, నువ్వు పుట్టించాలి ఎవరికైనా నా మీద దయ.